సూపర్ మార్కెట్ వెళ్లి కార్న్ ఫ్లెక్స్ కొన్న వినియోగదారునికి చేదు అనుభవం ఎదురైంది. ఇంటికి వెళ్లి కార్న్ ఫ్లెక్స్ కవర్ తీసిన అతను ఉలిక్కి పడ్డాడు. కార్నలతో పాటు పురుగులు దర్శనం ఇవ్వడంతో పోలీసులను ఆశ్రయించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ విషయం వెలుగు చూసింది. వినియోగదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సూపర్ మార్కెట్లలో తనిఖీలు నిర్వహించారు. ఏలూరులోని మోర్ సూపర్ మార్కెట్లలో ఫుడ్ కంట్రోల్ అధికారులు తనిఖీల్లో వాస్తవాలు వెలుగు చూశాయి. దీంతో మోర్ సూపర్ మార్కెట్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాదండి, డబ్బాలో పోసాం పొద్దున్న. కెలారీస్ కార్న్ ఫ్లేక్స్ అనేది నేను కొన్నాను. నిన్న 8:30 కొన్నానండి. మార్నింగ్ 9 o'clockకి ఓపెన్ చేసి పిల్లలకి పెడితే దానిలో పురుగులు ఫైండ్అవుట్ చేసినాను. ఫైండ్అవుట్ చేసి మోర్వార్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా రాయిస్ చేయండి రాత్రిపూటంగా, దీనిలో పురుగులు ఉన్నాయి మేము కూడా చూసామని చెప్పి బ్యాట్ స్మెల్ వస్తుందని చెప్పి ఇచ్చారు వాళ్ళు. మనం ఏంటంటే ఇట్లాంటి పిల్లలకి మా పొద్దున్న టిఫిన్ కానీ పెడతామండి డైలీ, ఇది ఇట్లాంటిది బ్యాన్ చేయాలి మేము.